అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమేష్ గాజుల, అను హాస్పిటల్, విజయవాడ. డాక్టర్ గోవర్ధని గారు, ఎంతో మంది లాంగ్ స్టాండింగ్ గా మందులు వాడుతూ తద్వారా కలిగే కాంప్లికేషన్స్ ని ఫేస్ చేస్తుంటారు. మీరు చూసే అత్యంత కామన్ కండిషన్స్ ఏంటి? నమస్తే అండి. చూసే కండిషన్ లో బ్యాక్ పెయిన్, అంటే నడుము నొప్పి, అలాగే సయాటిక, అంటే నడుము నొప్పి నుంచి ఆ నడుము నొప్పి కాళ్ళలోకి పాగొట్టడం, నీ పెయిన్స్ అని మోకాలు నొప్పులు, అరుగుదల మూలాన్ని కానీ, దాని చుట్టూ ఉండే లిగమెంట్స్ కానీ, టెండాన్స్ కానీ, స్పోర్ట్స్ మూలాన ఇంజూర్ అవటం, అలాంటి కండిషన్స్ లో కూడా మోకాలు నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాగే మెడ నొప్పులు, ఈ మధ్యలో ఎక్కువగా చిన్నపిల్లల్లో కూడా మెడ నొప్పి, నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సిస్టమ్స్ ముందు, ఫోన్స్ ముందు కూర్చోవటం మూలాన అక్కడ ఉండే మజిల్స్ అనేది వీక్ అయ్యి ఎక్కువ మెడ నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాగే కొన్ని పెయిన్స్, హిప్ పెయిన్ కానీ, టెన్నిస్ ఎల్బో, అలాగే రిస్ట్ పెయిన్స్, క్యాన్సర్ పెయిన్స్, అలాగే కొన్ని కండిషన్స్లో ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా కూడా అవి ఇన్వెస్టిగేషన్స్ అన్ని నార్మల్గానే ఉంటుంది. ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా నొప్పి అనేది తగ్గకుండా ఉంటుంది. మల్టిపుల్ బాడీ పెయిన్స్ తోటి బాధపడుతూ ఉంటారు, దాన్నే ఫైబ్రోమయాలజీ అంటారు. అలాంటి కండిషన్స్ కూడా మన పెయిన్ మేనేజ్మెంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.